ఆ 18 ఎకరాలు మా ముగ్గురు పేరు రాయించుకున్నా దస్తావేజులు. మూర్ఖంగా మాట్లాడకండి. ఏనాడో సేవా సదనానికి రాసిచ్చిన ఆస్తిని ఈ రోజు మీ పేరెలా రాస్తున్నావుడే? అది మాకు ఇష్టం లేకుండా రాసింది. మేం పసిపిల్లలుగా ఉండగా రాసింది. చెల్లదు. అతను అడిగిన దాంట్లో తప్పేం లేదమ్మా. తాతల ఆస్తి మీద మనవాళ్లకే హక్కు ఉంటుంది. ఈ 20 ఎకరాలు మీరు గాని మీ భర్త గాని సంపాదించింది కాదు. దీన్ని అమ్మే హక్కు గాని అన్యాక్రాంతం చేసే హక్కు గాని మీకు లేదు. అందుకే వాళ్ళు మైనర్ దావా వేశారు. మీ బిడ్డల వాదన సక్రమమేనని, అనాథల కోసం ఆస్తిని వినియోగించడం న్యాయ సమ్మతం కాదని ఒప్పుకొని మీరు దాని మీద సంతకం పెట్టండి. కనీసం జైలు శిక్షణ తప్పించుకుంటారు. సంతకం పెడితే చనిపోయే లోపు పరువున్న దక్కుతుంది. లేకపోతే కొడుకులు తల్లిని కోతికీడ్చారన్న అపవాదం మిగులుతుంది. సంధ్య, బుద్ధి లేకుండా మాట్లాడకు. అత్త మంచం మీద ఉందరు కూడా చూడకుండా లాయర్ని వెంట పెట్టుకుని దావా వేశామని చెప్పడానికి వచ్చారా? సిగ్గులేదు. తల్లి మీద కొడుకులు కోర్టులో దావా వేశారని తెలిసిన మరుక్షణమే నా ఊపిరి ఆగిపోవాలి. కనీసం కూతురన్న ఆస్తి కోసం రాకుండా ఆగి పోయే నా ప్రాణాన్ని కాపాడింది బాబు. మీకు ప్రాణం మీదకొచ్చిందని తెలిసి అది రావాలనే చూసింది. సంతకం పెట్టకపోతే ఈ జన్మలో మీ చెల్లెల్ని మీ అమ్మ చూడలేదని దుశ్శాసనరావు మావయ్య చెప్పాడు. ఆ దున్నపోతు కొమ్ములు విరిచి ఝాన్సీని ఇక్కడికి తీసుకొస్తానమ్మా. అయిన వాళ్ళకంటే ఆస్తి గొప్పదని ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకురా బుద్ధ. అంకుల్, మీకు దండం పెడతాను అంకుల్. ఝాన్సీని కాపాడండి అంకుల్. రే బుద్ధ, నీ భార్య నీకు దక్కాలి అంటే ఈ దస్తావేజుల మీద నీ అత్తతో సంతకాలు పెట్టించు. నీళ్ళల్లో ఒక మసలు దిగితే దానికి 1000 ఏనుగుల బలం వస్తుందంటారు. ఆ మసలి గొలుసు ఎక్కువసేపు నిలబడదు. నువ్వు చంపుకోవాలి అని నిర్ణయించుకున్న క్షణంలోనే వాళ్ళని చంపి నీ ఆశయానికి ఊపిరిపోయాలని నేను నిర్ణయించుకున్నానమ్మా. నాకు నా తల్లికి ఆశ్రయం ఇవ్వబట్టి ఆనాడు సరోజనమ్మ పసుపుంకాలను పోగొట్టుకుంది. ఇన్నాళ్ళు పగను పళ్ళ బిగువును అదిమి పట్టానంటే కారణం ఆ అమ్మ చేతిలో చేయి వేసి ప్రమాణం చేయడమే. కానీ ఈనాడు ఆమెను చంపాలని చూశారు. ఆమె కన్న బిడ్డను మొసలికి ఆహారంగా వేయాలని చూశారు. అనాథుల్ని వీధులపాలు చేయాలని చూశారు. అన్నిటినీ మించి పేగు తెంచుకు పుట్టిన బిడ్డలకు ఆవిడ మీద ద్వేషం పెంచారు. ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత కలిసిన కుటుంబాలున్నాయి. ఆత్మీయతలు పోగొట్టుకున్న తర్వాత కలిసిన కుటుంబాలున్నాయి. కానీ
ఈ దుష్టత్రయం చస్తే గాని సరోజినమ్మ కుటుంబం కలవదు. అందుకే ఆ ముగ్గురు శాశ్వతంగా నిద్రపోవాల్సిందే. నా చెల్లెలి చెయ్యి నీ చేతిలో పెట్టి ఏడడుగులు నడిపించాలని వచ్చాను బాబు. ఇప్పుడు నా చెయ్యి నీ చేతిలో పెట్టి అవసరమైతే ఏడు చువలు లెక్క పెడతాను. నీకోసమే పుట్టాననుకున్న నేను నీకోసం చావడానికి సిద్ధపడుతున్నాను. నన్ను పిలవడమా? ఆల్ ఇండియా రిక్షా సంఘం అధ్యక్షుడు స్టాలిన్ నన్ను పిలవడమా? అవునురా, అవసరం వచ్చిందే. నాకు తెలుసయ్యా, మగవాడన్నాగా అవసరం రాక తప్పదు. పైగా నువ్వు గోటకు బ్రహ్మచారివి, అసలు తప్పదు నీకు. ఇప్పుడు వచ్చింది అందుకు గారే, గడ్డ వామన్ రావు మంచి సరసనంట కదా. అవును, కొత్త పిల్ల వ్యాపారంలో దింపుతున్నాను. ఎంత ఇస్తాడు కనుక్కో. ఆ కాకు, నువ్వు నువ్వేనా, నేను నేనేనా? ఆల్ ఇండియా లెవిలే, కానీ నేను ఇంటికి నడిచిపోతాను, ఎక్కడ సంపాదించలేదు. ఇంతకీ అమ్మాయి బాగుంటుందా? డౌటా పిలిచావా? అమ్మో నీ చెల్లెలా, నాకు నమ్మబుద్ధి కావటం లేదు. బా గంట పోతే అంతా నీకే అర్థమవుతుంది. రూమ్ రెడీ చెయ్యి. రూమ్ రెడీ అయితే మనం రెడీ. ముదబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసులు గద్దాకి తెలుసులే. అబ్బా చంపేశావు తన్ను, గట్టిగా కౌగలించుకో పాప. నాకు సిగ్గు. అట్టా అనకూడదమ్మా, వాత్సాయనని కామసూత్రాల్లో వాటేసుకోవడమే వండర్ఫుల్ భంగిమ. అయితే నేను వాటేసుకునే వరకు అటు తిరిగి కళ్ళు గట్టిగా మూసుకోవాలి. ఓ త్వరగా వచ్చేయి మరి. ముసలి నెత్తురులోకి ఎవ్వరూ వచ్చేసి రా పాప, రా పాప, రా పాప. పరస్త్రీల శీలంతో ఆడుకునే నీలాంటి కీచకుడికి ఇది భీముడి కౌగిలిరా. చెయ్యని నేరానికి పసితనంలో నన్ను జైలుకు పంపించిన దుర్మార్గుడికి ఇది పరశురాముని కౌగిలిరా. అనాథల ఆక్రోశాలతో రగిలిన గుండెలో నుంచి రేగిన సెగలు తోడై కణకణ మండే అగ్నిగుండం అందించే అపూర్వమైన కౌగిలిరా ఇది. చంపడానికి వస్తున్నాడు, రండిరా. నాకు స్టోరీలు చెప్పటం రాదు. నాకొచ్చు, ఎండింగ్ స్టోరీలు చెబుతాను. చెప్పిన కథని నువ్వు బయట జనానికి చెప్పాలి. అబద్ధం, నిజం చెప్తున్నాను బాబు.
కోడల మీద చేసిన కిరాతకానికి నాకిదే నిష్కృతి అని చెప్పి ఊరిపోతుకొని తట్టిపోయాడు బాబు. అదేమిట్రా అలా చేశాడు? వెయ్యి గొడ్లను తిన్న రాబందు గాలివానకు చచ్చింది దొన్న పోతు. నా పసుపు కుంకాలు మింగిన పాపం ఉరితాడే వరించింది దొన్న పోతు. నా కూతురు రక్తాన్ని మొసలి చేత తాగించిన నేరం శాపమై తగిలింది దొన్న పోతు. ఏం బాబు, ఇన్నాళ్ళు నీ తండ్రి నా కూతుర్ని నరక యాతన పెడుతుంటే అతనికి భయపడి నోరు మెదపలేదన్నావు. ఈనాడు ఈ గద్ద రాబందుల పాలవుతుంటే పున్నామ నరకం దాటించాలని తల కురివి పెట్టాలని చూస్తున్నావా? అతను ఆ నరకం దాటితే మళ్లీ జన్మిస్తాడు, మళ్లీ ఎన్ని పాపాలు చేస్తాడు. తల కురివి పెట్టాలో లేదో నువ్వే నిర్ణయించుకో. ఆంటీ, ఐ నో, టుడే ఐ నో మై ఫాదర్ వాజ్ ఏ రాస్కల్ రోగ్ ఇడియట్ ఫూల్. తలకొరి పెడితే అతను కొడుకు అవుతాను, పెట్టకుండా నీ అల్లుండి అవుతాను. విన్నావుగా, అతని శవానికి సంస్కారం జరగవలసింది మున్సిపాలిటీ అకౌంట్లు ఒంటెడ్డ బెండ్ మీద వేసి ఈ శవాన్ని ఈడ్చుకు వెళ్ళండి. ఒకవేళ ఎద్దు దొరక్కపోతే ఈ దొన్నపోతుకు కట్టి ఈడ్చుకు వెళ్ళండి.